రాత్రి సుమారు 11 గంటలవుతుంది. జనెల్యా తన గదిలో బుక్ చదువుతూ ఉంటుంది. అప్పుడే తన గది కిటికీ అద్దం విరుగుతుంది. రాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో అద్దం పగిలిన శబ్దం చాలా గట్టిగా వినిపిస్తుంది. తను ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. ఆ తర్వాత తన దృష్టి ఆ రాయి మీద పడుతుంది. అది అద్దాన్ని పగలగొట్టుకుని లోపలికి వస్తుంది. తను దానికున్న పేపర్ని తీస్తుంది. రేపు రాత్రి సరిగ్గా 11 గంటలకి ఇక్కడికి రావాలి. ఆ తర్వాతే ఈ ఆట మొదలవుతుంది. అది చదివాక తనకి విచిత్రంగా అనిపిస్తుంది. మనసులో ఒక క్యూరియాసిటీ మొదలవుతుంది. అసలు ఆ లెటర్ని ఎవరు విసిరుంటారు అని. ఆ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి తను మరుసటి రోజు రాత్రి సరిగ్గా 11 గంటలకి ఒకచోటికి చేరుకుంటుంది. ఆ చోటు నగరంలాగా శబ్దాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఒక టేబుల్ నేలమీద ఉంటుంది. దానికి చాలా దూరంలో ఒక పెద్ద ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. టేబుల్ ఇక్కడ రోడ్డు మీద. అప్పుడే ఒక్కొక్కరిగా అక్కడికి మరో ముగ్గురు చేరుకుంటారు. మీరే నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారా? లేదు, నాకిక్కడికి రమ్మని ఒక లెటర్ ద్వారా ఇన్విటేషన్ వచ్చింది. వాళ్లల్లో వాళ్లు మాట్లాడుకుంటే తెలుస్తుంది వాళ్ల నలుగురికి లెటర్ ద్వారా అక్కడికి పిలిపించారు అని. నాకేమీ అర్థం కావడం లేదు. మనల్ని ఇక్కడికి రమ్మని పిలిచారు, కానీ ఎవరైతే మనల్ని పిలిచారో వాళ్ళెక్కడ కనిపించడం లేదు. నేను ఇక్కడున్నాను మిత్రులారా. ఒక క్లౌన్ ఎదురుగా వచ్చి నిలబడుతుంది. హలో స్నేహితులారా, ఎలా ఉన్నారు అందరూ? ఆ క్లౌన్ చూడ్డానికి చాలా భయంకరంగా అనిపిస్తుంది. ఎవరు నువ్వు? నేను ఈ గేమ్లో ముఖ్య పాత్రని. ముందు ముందు గేమ్ని మీతో పాటు నేను కూడా ఆడతాను. ముందు నాకు చెప్పండి, మీ అందరి పేర్లేంటి? నా పేరు జనీలియా. కార్తిక్. నేను సుశాంత్. నా పేరు రస్టీ. చాలా చక్కటి పేర్లు మీ అందరివి. సరే, ఇక మీకు గేమ్ది ఒక ట్రైలర్ చూపిస్తాను. మీరందరూ మీ కళ్ళు మూసుకోండి. మనసులో ఏదైనా ఒక తినే వస్తువును ఊహించుకోండి. వాళ్లందరికీ అది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయినా సరే ఎందుకో తెలీదు వీళ్లందరూ కళ్ళు మూసుకుంటారు. మనసులో ఒక్కో తినే పదార్థాన్ని అనుకుంటారు. ఇప్పుడు మీరందరూ కళ్ళు తెరవచ్చు. అది విని వాళ్లు నలుగురు కళ్ళు తెరుస్తారు. ఆ టేబుల్ మీద సుశాంత్ ఎదురుగా ఒక పండుంటుంది. కార్తిక్ ముందు ఒక బర్గర్, జనీలియా ముందు ఒక పిజ్జా, ఇక రస్టీ ముందు 2 చాక్లెట్లుంటాయి. వాటన్నిటినీ చూసి వాళ్లందరూ ఆశ్చర్యపోతారు. మీరందరూ వీటినే కదా అనుకున్నారు? ఇదెలా సాధ్యమవుతుంది? నీకెలా తెలుసు నేను చాక్లెట్ కావాలనుకున్నానని? ఇదే కదా గేమ్. సరే, ఈ రౌండ్లో నేను గెలిచాను. ఇప్పుడు 2వ రౌండ్. అలా అంటూ అతను వాళ్ల నలుగురి ముందు ఒక్కో చిట్ ఒక పెన్ను పెడతాడు. దాంతోపాటు ఒక కార్టన్ బాక్స్ కూడా పెడతాడు. మీ అందరి ముందు ఏవైతే చిట్స్ ఉన్నాయో వాటి మీద మీకన్నిటికంటే ఏదైతే భయమో దాని గురించి రాయండి. ఆ తర్వాత చిట్స్ని బాక్సులో వేసి నాకు చెప్పండి, సరేనా? అలా చెప్పి అతను వెనక్కి తిరిగి నిలబడతాడు. వాళ్ళు నలుగురు చిట్స్ మీద ఏవో రాస్తారు. ఆ తర్వాత బాక్స్లో వేసి, మేము చిట్స్ వేసేశాము, ఇప్పుడేం చేయాలి? అది విని అతను వెనక్కి తిరిగి నవ్వుతాడు. అసలు గేమ్ ఇప్పుడు మొదలవబోతుంది. ఒక్క రాత్రిలోనే కేవలం ఒక్క మనిషితోనే నేను గేమ్ ఆడతాను. అది మొదలవుతుంది రేపు రాత్రి నుంచి అని అంటూ అతను ఎంతో వేగంగా అక్కడ్నుంచి బాక్స్ని తీసుకొని ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి తలుపు కూడా 1 సెకండ్లోనే మూసుకుపోతుంది. ఆ తర్వాత అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. అతను రెప్పపాటు నా ఇంట్లోకి ఎలా వెళ్ళిపోయాడు? అది కనీసం ఇక్కడ్నుంచి 40 అడుగుల దూరంలో ఉంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నేనేమి ఈ గేమ్ ఆడను. వాళ్లు నలుగురికి ఆ క్లౌన్ నవ్వే భయంకరమైన గొంతు వినిపిస్తుంది. హీ 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 హీ
వెంటనే అక్కడి నుంచి పారిపోతారు. ఇలా చూడండి, మనం ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరమే లేదు. మనం ఇంతవరకు ఎలా ఉన్నామో అలానే ఉందాం. నువ్వు చెప్పింది నిజమే. అయినా సరే ఒకరితో ఒకరు కాంటాక్ట్లో ఉందాం. మళ్ళీ ఎవరికైనా లెటర్ కానీ క్లౌన్ కానీ కనిపిస్తే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పాలి. అలా అనుకుని వాళ్ళు నలుగురు కూడా ఒకరితో ఒకరు మొబైల్ నంబర్స్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ల ఇళ్లకు వెళ్లిపోతారు. మరుసటి రోజు సాయంత్రం రస్టీ కాలేజ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుంది. అప్పుడు వాళ్ల మమ్మీ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. తను ఆవిడతో ఏమీ మాట్లాడకుండా బాత్రూంలోకి వెళ్లిపోతుంది. తన ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ క్లౌన్ గొంతు వినిపిస్తుంది. ఇవాళ రాత్రికి నువ్వు ఒక రౌండ్ ఆడాలి. కేవలం ఒకే రౌండ్. తను పూర్తిగా ఆశ్చర్యపోతుంది. తనకి తన కాళ్ల మీద ఏదో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తను కిందకు చూసేసరికి అక్కడ 3 కాక్రోచెస్ ఉంటాయి. తను వెంటనే వెనక్కి జరుగుతుంది. అప్పుడే తనకి మళ్ళీ ఆ క్లౌన్ నవ్వు వినిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూస్తుంది. అతను తన ఎదురుగా నిలబడి ఉంటాడు. తనని చూసి రస్టీ గుండె జారినట్టవుతుంది. అప్పుడే ఆ క్లౌన్ నోరు తెరుస్తాడు. తన నోట్లో నుంచి బోలెడన్ని కాక్రోచెస్ వచ్చి రస్టీ మీదకు ఎక్కుతాయి. నేను గెలిచాను. నేను నీ చీటీని అసలు చూడలేదు, కానీ తెలుసుకున్నాను నీకు కాక్రోచెస్ అంటే భయం అని. రస్టీ ఎంతో గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. వాటిని తన మీద నుంచి తోసేయడానికి ప్రయత్నిస్తుంది. తను పారిపోవడానికి తలుపు తెరిచే ప్రయత్నం చేస్తుంది. కాని అప్పుడే ఆ క్లౌన్ తనని పట్టుకుంటాడు. ఆ క్లౌన్ తన నోటిని ఎంతగా తెరుస్తాడంటే మామూలు మనుషులు ఎవరూ కూడా అంతగా తెరవలేరు. అతను రస్టీ భుజాన్ని తన నోటితో ఎలా కొరుకుతాడంటే అక్కడ్నుంచి రక్తం ధారలై పారుతుంది. మరుసటి రోజు ఉదయం జెనీలియాకి దాని గురించి తెలుస్తుంది. తను వెంటనే సుశాంత్కి కార్తీక్కి కాల్ చేస్తుంది. గాయ్స్, నిన్న రాత్రి రస్టీ చనిపోయింది వాళ్ళ ఇంటి బాత్రూంలో. ఓ మై గాడ్, అంటే దీని అర్థం మన ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి. మీరు జాగ్రత్తగా వినండి, నేను నా ఆఫీసులో వర్క్ చేసుకుని ముందుగా వచ్చి మిమ్మల్ని కలుస్తాను. వాళ్ళు ముగ్గురు 6 కలవాలని నిర్ణయించుకుంటారు. సాయంత్రం వేళ ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరతాడు. తను ఇంకా ఆఫీస్ లిఫ్ట్లోనే ఉంటాడు. ఉన్నట్టుండి లిఫ్ట్ లైట్స్ ఆఫ్ అయిపోతాయి. అరే, ఈ లైట్స్ ఏమైంది? తనకి ఆ క్లౌన్ నవ్వుతున్న శబ్దం తన వెనక నుంచి వినిపిస్తుంది. తను ఎంతో భయపడిపోతాడు. కాపాడండి, కాపాడండి, ఎవరైనా ఉన్నారా? ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. ఇవాళ నువ్వు గేమ్లో ఒక రౌండ్ ఆడాలి, సరిగ్గా 11 సిద్ధంగా ఉండు. లిఫ్ట్ తెరుచుకున్న వెంటనే సుశాంత్ ఎంతో భయంతో అక్కడి నుంచి పరిగెడతాడు. తను కొన్ని క్షణాల్లోనే ఒక వీధి చివరికి చేరుకుంటాడు. వాళ్ళు అక్కడే కలుసుకోవాలని అనుకుంటారు. అతను, అది ఆ క్లౌన్. అరే, నువ్వు చాలా భయపడిపోయినట్టున్నావు. ఆ క్లౌన్ నన్ను లిఫ్ట్లో కలిశాడు. అతను ఏమన్నాడంటే ఇవాళ రాత్రి 11 నాతో గేమ్లో ఒక రౌండ్ ఆడతాడట. ఓ గాడ్, నన్ను నేనే తిట్టుకుంటున్నాను. నేను ఆ చోటికసలు ఎందుకు వెళ్ళాను అని. నన్ను నేనిప్పుడు ఎలా కాపాడుకోవాలి? చూడు, ఒకవేళ అతను సులభంగా చంపగలడంటే డైరెక్ట్గానే చంపగలడు. కానీ ముందు అతను మనల్ని అక్కడికి పిలిచాడు. ఆ తర్వాత మనతో చీటీలు రాయించాడు. ఒక్క నిమిషం, నాకు కొంచెం అర్థమవుతున్నట్టుంది. అతను మనతో ఆ చీటీలను రాయించాడు మనకి ఏవంటే భయముంది అని. ఆ తర్వాత అతను ఒకరోజు రాత్రి ఒక మనిషితోనే గేమ్ రౌండ్ ఆడతాడు అన్నాడు. ఇక ఆ మరుసటి రోజు రస్టీ చనిపోయింది. తన శవం దగ్గర ఎన్నో కాక్రోచెస్ కనిపించాయి. రస్టీకి కాక్రోచెస్ అంటే భయముందేమో. అంటే దీని అర్థం మనం దేనికైతే భయపడతామో అతను దాని ద్వారానే మనల్ని చంపాలనుకుంటున్నాడు. అవును, కాని దానర్థం ఇది కూడా, మనం గనక ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ బాక్స్లో నుంచి మనం రాసిన చిట్స్ అన్ని తీసేస్తే ఈ గేమ్ ముందుకు వెళ్లదు కదా.
ఏమన్నా? అక్కడికెళ్ళా? నాకైతే ఆయన గొంతు వినిపిస్తేనే భయం వేస్తుంది. నేను అక్కడికి వచ్చే ధైర్యం చేయలేను. కానీ మనం మన ప్రాణాలు కాపాడుకోవాలి అంటే అక్కడికి వెళ్ళి తీరాలి. సుశాంత్ ఎంతో భయపడిపోయింటాడు, అందుకని తను వాళ్ళిద్దరినీ వదిలి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. కాని వాళ్ళిద్దరూ ఆ ఇంటి వైపు బయలుదేరతారు. ఆ ఇల్లు ఇవాళ్ల కూడా అంతే భయంకరంగా, అంతే నిర్మానుష్యంగా కనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే తలుపు తెరుస్తారో వాళ్లకి ఆ జోకర్ నవ్వే శబ్దం వినిపిస్తుంది. అతను ఇక్కడే ఉన్నాడు. అతన్ని మనల్ని వాళ్ళు చంపడు. వాళ్ళిద్దరూ ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకుని ముందుకు వెళ్తారు. అప్పుడే వాళ్లకి ఎదురుగా రెండు తలుపులు కనిపిస్తాయి. ఈ రెండింటిలో ఏ తెరవాలి? ఇది కూడా ఒక గేమ్లా అనిపిస్తోంది. కార్తిక్ ధైర్యం చేసి మొదటి తలుపు తెరుస్తాడు. ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తన కళ్లను తనే నమ్మలేకపోతాడు. అతను చూసేసరికి ఒక మనిషి తన కాళ్లతో తాడుమీద వేళ్లాడుతూ ఉంటాడు. వాళ్లు తలుపుని ఒక్కసారిగా మూసేస్తారు. వాళ్ళిద్దరూ కాస్త ఊపిరి తీసుకుంటారు. ఒకరి కళ్లల్లో ఒకరు భయాన్ని చూసుకుంటారు. దీన్ని తెరిచి చూద్దాం. రెండవ తలుపుని తెరవగానే వాళ్ళిద్దరూ ఒక కొత్త గదిలోకి వెళ్తారు. అక్కడే వాళ్లకి ఒక మూలన ఆ కాటన్ బాక్స్ కనిపిస్తుంది. ఇదే కదా బాక్స్? మరొక వైపు సుశాంత్ తన గదిలో కూర్చొని వణికిపోతూ ఉంటాడు. తన గదిలో లైట్స్ అన్ని ఆన్ చేసి ఉంచుతాడు. అప్పుడే టైం 11 అవుతుంది. ఉన్నట్టుండి లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అతను చీకట్లో గోడను తడుముతాడు. కాని తనకి స్విచ్ బోర్డ్ దొరకదు. అప్పుడే తన చెవులకు క్లౌన్ గొంతు వినిపిస్తుంది. అరేవా, ఈ రౌండ్ అయితే నువ్వు చాలా త్వరగా ఓడిపోయావు. నేను తెలుసుకున్నాను, నీకు చీకటంటే భయం కదా. అది వినగానే సుశాంత్ వణికిపోతాడు. అప్పుడే ఆ క్లౌన్ ఉన్నట్టుండి తన ముందుకి వస్తాడు. సుశాంత్ మీద కూర్చుంటాడు. అప్పుడే గదిలోని లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. అతను సుశాంత్ కళ్లల్లో కళ్ళు పెట్టి తనని చూస్తూ ఉంటాడు. ఆ క్లౌన్ తన వేళ్లతో సుశాంత్ కళ్లను పొడిచేస్తాడు. సుశాంత్ రెండు కళ్లల్లో నుంచి రక్తం కారుతుంది. ఇక నుంచి నీకు ఎప్పటికీ చీకటే కనిపిస్తుంది. నువ్వు గేమ్లో ఓడిపోయావు. ఇప్పుడు నేను నిన్ను ప్రశాంతంగా కాసేపు నిన్ను తలడిల్లుస్తాను, సరేనా? సుశాంత్ నేల మీద పడి ఏడుస్తూ ఉంటాడు. తనకి కేవలం క్లౌన్ భయంకరమైన నవ్వు వినిపిస్తూ ఉంటుందంతే. మరొకవైపు కార్తీక్ ఇంకా జనీలియా ఆ బాక్స్ని తెరిచి చూస్తారు. దాని లోపల వాళ్లకి 4 చీటీలు కనిపిస్తాయి. ఇదే ఆ కాటన్ బాక్స్. అప్పుడే కార్తీక్ తన జేబులో నుంచి లైటర్ తీసి ఆ బాక్స్ లోపలికి విసిరేస్తాడు. నెమ్మదిగా మంటలు ఆ కాటన్ని బూడిద చేస్తాయి. బహుశా ఎవరో నా ఇంట్లో ఉన్నట్టున్నారు. దొంగ వేదవులు చీటింగ్ చేస్తున్నారు. అతను అక్కడ్నుంచి మెరుపు వేగంతో బయలుదేరతాడు. తన ఇంటికి చేరుకుంటాడు. ఆ క్లౌన్ని తమ ముందు చూసి కార్తీక్ ఇంకా జనీలియా ఇద్దరూ కూడా భయపడిపోతారు. అతను వాళ్లని మింగేసేలాగా చూస్తూ ఉంటాడు. మీరిద్దరూ చీటింగ్ చేశారు. చీటింగ్! అతను ఆ కాటన్ బాక్స్లో మంటల్ని ఆర్పాలనుకుంటాడు. కాని అతను అలా ప్రయత్నం చేసినప్పుడు తన శరీరానికి కూడా నిప్పంటుకుంటుంది. పదండి, ఇక్కడి నుంచి పదండి. వాళ్ళిద్దరూ ఎంతో వేగంగా ఇంటి బయటికి వచ్చేస్తారు. వాళ్ళు తిరిగి చూసేసరికి మొత్తం ఇల్లంతా మంటల్లో కాలిపోతుంది. వాళ్లకి వాళ్ల చెవులకు ఒక గొంతు వినిపిస్తుంది. మీరిద్దరూ నన్ను చీటింగ్ చేశారు. నేను మళ్ళీ మీతో ఒక్కో రౌండ్ తప్పకుండా ఆడతాను. తప్పకుండా ఆడతాను. హా!